రీసెంట్గా జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ఎన్విడియా కంపెనీ సీఈఓ అయిన జెన్సన్ హ్యువాంగ్ ఇక నుంచి కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే ఇకపై కోడింగ్కి సంబంధించిన జాబ్స్ ఉండవా? అసలు జెన్సన్ హ్యువాంగ్ ఇలా చెప్పడానికి కారణమేంటి? ఒక నార్మల్ చిప్ మేకింగ్ కంపెనీగా స్టార్ట్ అయిన ఎన్విడియా ఇప్పుడు గూగుల్ అండ్ అమెజాన్ని కూడా దాటేసి $1 trillion కంపెనీగా ఎలా మారింది? వీటి గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ ఎన్విడియా కంపెనీ ఎలా మొదలైంది? ఈ ఎన్విడియా కంపెనీని జెన్సన్ హ్యువాంగ్, క్రిస్ మలాచోస్కై అండ్ కర్టిస్ ప్రేమ్ కలిసి 1993లో స్థాపించారు. ఈ ఎన్విడియా కంపెనీని స్థాపించడానికి కారణమేంటో తెలియాలంటే ముందుగా సిపియు అండ్ జిపియు గురించి తెలుసుకోవాలి. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మనకు మన బ్రెయిన్ ఎలాగో కంప్యూటర్కి సిపియు అలాగా. కంప్యూటర్లో మనం చేసే ప్రతి టాస్క్ యొక్క లోడ్ అంతా సిపియు మీదే పడుతుంది. సిపియు అన్ని టాస్క్లను బాగానే హ్యాండిల్ చేయగలదు, కానీ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్, 3D గ్రాఫిక్స్, వీడియో గేమ్స్ లాంటి టాస్కుల యొక్క లోడ్ సిపియు మీద పడినప్పుడు వాటిని సిపియు అంత బాగా హ్యాండిల్ చేయలేదు. అందుకే ఇలా హై పర్ఫార్మెన్స్తో కూడుకున్న టాస్కులన్నింటినీ ప్రాసెసింగ్ చేయడానికి సపరేట్గా ఒక చిప్ని తయారు చేస్తే బాగుంటుంది కదా అని ఎన్విడియా కంపెనీ ఆలోచించింది. అండ్ ఇలా సపరేట్గా డిజైన్ చేద్దాం అనుకున్న చిప్పే జిపియు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. గ్రాఫిక్స్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో గేమ్స్ ఇలాంటి టాస్కులన్నింటి యొక్క లోడ్ మొత్తాన్ని జిపియు హ్యాండిల్ చేస్తుంది. ఇలా హై ఎండ్ జిపియూస్ని డిజైన్ చేయడానికే ఎన్విడియా కంపెనీని స్థాపించారు. మార్కెట్లోకి అప్పటి వరకు పరిచయం లేని జిపియూస్ని కనిపెట్టడమే ఎన్విడియా యొక్క మొదటి సక్సెస్. ఇలా కొత్తగా ఆలోచించే కంపెనీ కాబట్టే ఎన్విడియాలో ఎన్వి అంటే నెక్స్ట్ విజన్ అని అర్థం. ఈ జిపియూస్ని వాడుకొని ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ని కూడా డెవలప్ చేస్తారు. ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలంటే చాలా హై కాంప్లెక్సిటీతో కూడుకున్న ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇలా హై కాంప్లెక్సిటీతో కూడుకున్న ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి జిపియు చిప్స్ ఖచ్చితంగా కావాలి. మనందరం వాడుతున్న చాట్ జిపిటీని కూడా దాదాపుగా 10,000 ఎన్విడియా కంపెనీ జిపియులున్న సూపర్ కంప్యూటర్తో డెవలప్ చేశారు. ప్రజెంట్ మార్కెట్లో ఏఐ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఏఐ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తున్న ప్రతి కంపెనీ ఎన్విడియా డిజైన్ చేసిన జిపియు చిప్స్నే వాడుతున్నారు. ఇలా ఏఐ వాడకం పెరుగుతుంది కాబట్టే ఎన్విడియా కంపెనీ యొక్క షేర్స్ అండ్ ప్రాఫిట్స్ కూడా ఊహించని రీతిలో పెరగడం స్టార్ట్ అయ్యాయి. దాంతో ఎన్విడియా కంపెనీ $1 trillion కంపెనీగా మారి గూగుల్ అండ్ అమెజాన్ని కూడా దాటేసి 3వ స్థానంలో నిలిచింది. ఎన్విడియా సక్సెస్కి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే కొత్త రకమైన చిప్లను యావరేజ్గా 18 months ఒకసారి చిప్ డిజైనింగ్ కంపెనీస్ రిలీజ్ చేసేవి, కానీ ఎన్విడియా మాత్రం 6 months ఒకసారి కొత్త రకమైన చిప్లను తయారు చేసేవి. మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త టెక్నాలజీకి తగ్గట్టు వీళ్ళు చిప్స్ని తయారు చేసేవాళ్ళు. అది కూడా చాలా తొందరగా చేసేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి చాలా పవర్ఫుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ఎన్విడియా కంపెనీ సీఈఓ జెన్సన్ హ్యువాంగ్ ఏం చెప్పారంటే, ఇక నుంచి కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రతి మనిషి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో సమానం. ఏఐ టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది. హ్యూమన్ లాంగ్వేజ్ ప్రాంప్ట్స్ని ఏఐకి ఇస్తే చాలు, మనకు కావాల్సింది డెవలప్ చేస్తుంది. అసలు ప్రోగ్రామ్స్ని ఎవరు మాన్యువల్గా రాయాల్సిన అవసరం లేకుండా ఉండేలాంటి కంప్యూటింగ్ టెక్నాలజీస్ని మనం క్రియేట్ చేయాలి. సింపుల్గా ఏఐ కోడింగ్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పారు. జెన్సన్ హ్యువాంగ్ చెప్పిన ఈ విషయాల మీద కొంతమంది సీనియర్ డెవలపర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళేం చెప్తున్నారంటే, ఏఐ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఎన్విడియా కంపెనీ జిపియు చిప్స్నే వాడతారు. సో ఇలా ఏఐ గురించి హైప్ చేస్తే వాళ్ళ కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతాయి. మన దగ్గర క్యాలిక్యులేటర్ ఉన్నంత మాత్రాన మనం మ్యాథ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పలేం కదా. అలా చూసుకుంటే మనుషులు అసలు ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదా? గతంలో ఇలాగే కొత్త టెక్నాలజీస్ వచ్చిన ప్రతిసారి ఆ కొత్త టెక్నాలజీ కోడింగ్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పేవారు, కానీ అలా జరగలేదు. ఇంకా ఎక్కువ మంది డెవలపర్స్ అవసరం అయ్యేవాళ్ళు. సో కోడింగ్ని ఏఐ రీప్లేస్ చేయలేదు,
కానీ కోడింగ్ని ఈజీగా చేయడానికి, వర్క్ఫ్లోని బాగా ఎన్హాన్స్ చేయడానికి ఏఐ సహాయపడుతుందని ఈ విధంగా అయితే కొంతమంది సీనియర్ డెవలపర్స్ రెస్పాండ్ అయ్యారు. ఈ సీనియర్ డెవలపర్స్ చెప్పింది కూడా ఒక విధంగా కరెక్ట్ అనే చెప్పొచ్చు. గతంలో కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా ఇక నుంచి మనుషులతో పని ఉండదని, మనుషులు చేయగలిగే పనులన్నీ కంప్యూటర్స్ ఈజీగా చేయగలవని అనుకున్నారు. కానీ రియాలిటీలో కంప్యూటర్స్ని వాడుకొని మనుషులు పనులను ఈజీగా చేసేవాళ్ళు. అండ్ ఈ కంప్యూటర్స్ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ లాంటి కొత్త కొత్త జాబ్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఏఐ టెక్నాలజీతో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది. ఏఐ మనుషుల జాబ్స్ని రీప్లేస్ చేయకపోవచ్చు, కానీ ఎవరెవరైతే ఏఐని వాడటం తెలుసుకోరో వాళ్ళంతా వెనకబడడానికి అవకాశం ఉంది. ఈ ఏఐ వల్ల డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి డొమైన్స్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. అలా అయితే ఈ ఏఐ వల్ల అసలు ఎవరి జాబ్స్ రీప్లేస్ అవ్వవా అంటే, ఆల్రెడీ చాలా కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్లో ఈ ఏఐని ఇన్కార్పొరేట్, అంటే యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఏఐని యూస్ చేస్తున్నాయి. ఇక్కడ చూపిస్తున్న ఈ ఇమేజ్లో ఏఏ డొమైన్స్లో కంపెనీస్ ఏఐని యూస్ చేస్తున్నాయో చూడొచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఈ డేటాలోని డొమైన్స్లో ఏఐని ఆల్రెడీ యూస్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి, అలాగే ఏఐని యూస్ చేద్దామని ప్లాన్ చేస్తున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. ఏ జాబ్నైనా సరే ఏఐతో రీప్లేస్ చేయాలంటే ముందుగా ఈ జాబ్ని ఏఐతో రీప్లేస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదా, ఏఐని కంప్లీట్గా నమ్మొచ్చా అనే విషయాలనైతే కంపెనీ చెక్ చేస్తుంది. అండ్ ఈ ఏఐని వాడటం ట్రస్టెడ్ అనిపిస్తేనే ఏఐతో ఒక పర్టికులర్ జాబ్ని రీప్లేస్ చేస్తుంది. అలాగే కంపెనీస్లో రిపీటెడ్గా చేసే టాస్క్లన్నింటినీ ఏఐతో రీప్లేస్ చేస్తారు. ఈ విధంగా ఎంత వీలైతే అంత ఏఐతో ఆటోమేట్ చేయడానికి చూస్తారు. కానీ ఈ ఏఐ వల్ల జాబ్స్ కోల్పోతాము అని భయపడే కంటే కూడా ఏఐకి సంబంధించిన స్కిల్స్ని, అలాగే మనం వర్క్ చేస్తున్న ప్రెజెంట్ డొమైన్లో ఏఐని వాడి ఎలా మనకున్న స్కిల్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అని ఫోకస్ చేస్తే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అని చాలామంది డెవలపర్స్ చెప్తున్నారు. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.